ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు ఆయన ఒక పేపర్ బాయ్, ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పరిశోధనా విద్యార్థిగా ఆయన చేరాలని కలలు కన్నారు, కానీ సాధ్యపడలేదు. ప్రస్తుతం అదే సంస్థలో ఎంతోమంది పరిశోధనా విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. ఆయనే ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి. ఆయన దేశంలోని మరో పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన దాదాపు 120కు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. కొన్నిటికి పేటెంట్ హక్కుల్ని కూడా పొందారు. శాస్త్ర పరిశోధనా రంగంలో ఒకప్పటికంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు పెరిగాయంటున్నారు. అలాంటి అంశాల గురించి మాట్లాడడానికి ఇవాళ ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి గారు మన కార్యక్రమానికి విచ్చేశారు. నమస్కారం డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, మీరు పేపర్ బాయ్గా చేశారు, అలాగే ఐఐసిటి ఇన్స్టిట్యూట్కి ఒక విద్యార్థిగా వెళ్ళేటప్పుడు అది చూసి అయ్యో దీని లోపల చూస్తే బాగున్నాయి అనుకునే టైంలో వెళ్ళలేకపోయేవారు. అలాంటిది ఇప్పుడు ఒక డైరెక్టర్గా అదే ఇన్స్టిట్యూట్ ఐఐసిటిలో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందండి? డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఇది ఎలా అంటే, నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను ఎందుకు డిఫరెంట్ ఫీలింగ్ అంటే, నేను ఒక చిన్న కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నేను. మా పేరెంట్స్ కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్, రామన్నపేట నల్గొండ డిస్టిక్లో శోభనాథపురం ఒక చిన్న ఊరు అనమాట. ఈవెన్ వీ డోంట్ హ్యావ్ బస్ కనెక్టేషన్ ఆల్సో, అప్పుడు లేదు, అప్పుడు బస్సు కూడా లేకుండేది. సైకిల్ మీద పోయి నేను రామన్నపేటలో చదివేవాడిని. తర్వాత దెన్ 10th క్లాస్ వరకు అక్కడ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ వచ్చాను. అక్కడ మా రిలేటివ్స్ ఉండేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్లో, సో వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండేవాడిని. అక్కడ నుండి వచ్చి మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. తర్వాత బీఎస్సీ కోసం, బీఎస్సీ ఏమో అక్కడ సర్దార్ పటేల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఉప్పల్ నుండి ఇక్కడికి వచ్చేవాడిని, కాలేజీకి వచ్చేవాడిని. సో అక్కడ ఉప్పలో ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండేవాడిని, పేపర్ బాయ్గా ఉండండి. దట్స్ ఐ థింక్ అదే కొంచెం డబ్బుల కోసం, డబ్బుల కోసం అదే ఏరియాలో, తార్నాక ఏరియాలో ఆ చుట్టుపక్కల ఐఐసిటి ఉన్నది కదా ఇప్పుడు, ఆ ఏరియాలనే మౌలాలి తార్నాక ఆ ఏరియాలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. స్వయం కృషి, స్వయం కృషి అని కాదు కానీ అవసరం అది, అప్పుడు అవసరం కూడా. ఆ ఏరియాలో వచ్చినప్పుడు ఆ బస్సులో పోయేవాడిని నేను. ఉప్పల్ టు సికింద్రాబాద్ 18 నెంబర్ బస్సు ఉంటుండేది. సో ఆ బస్సులు చూస్తూ పోయేవాడిని. సో ఇక్కడ రైట్ సైడ్ ఏవో ఉన్నాయి, సిసిఎంబి ఐఐసిటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయని చెప్పేసి కొంచెం చూస్తుండేవాళ్ళని. బట్ అప్పుడు ఐ కుడ్ నాట్ ఎంటర్, అఫ్కోర్స్ దేర్ నో బడీ విల్ అలౌ దట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ గో ఆల్సో. తర్వాత ఈ పిహెచ్డి చేసిన తర్వాత, కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత, అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఐ కుడ్ ఎంటర్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్. అప్పుడు డిఫరెంట్ ఫీలింగ్. సో నేనేమని చెప్తున్నా, వాట్ ఐ వాంట్ టు గివ్ మెసేజ్ ఈజ్ లైక్ పీపుల్ లైక్ మీ, నాలాంటి వాడు సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఆ సంస్థకి హెడ్గా జాయిన్ అవ్వడం అనేది కొంచెం స్ఫూర్తి ఇస్తుంది అందరికి. ఖచ్చితంగా డైరెక్టర్ అయ్యారు అది కూడా, వెరీ నైస్. మీరు రీసెర్చ్ చేసిన టాపిక్ ఏంటండి, అలాగే డాక్టర్ మెహతా గారు మీకు ఎలా దోహదపడ్డారు? బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ జాయిన్ అయ్యాను. ఎంఎస్సీ నిజాం కాలేజ్లో చేశాను ఆర్గానిక్ కెమిస్ట్రీ. తర్వాత నాకు పిహెచ్డి గురించి అవగాహన ఏమీ లేదు అప్పటివరకు. తర్వాత ఐఐసిటీలో జాయిన్ అయిదామని చెప్పి అక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయిదామని ట్రై చేశాను. అప్పుడు అప్పుడు కూడా చాలా డిఫికల్ట్ తోటి కొంచెం రికమెండేషన్ లెటర్స్ అవి తీసుకొని పోయి జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ చూసేవాని అందరినీ, అందరూ మంచిగా రీసెర్చ్ చేస్తున్నారు, అంతా కోట్లు వేసుకొని మొత్తం రీసెర్చ్ ఏదో చేస్తున్నారని చెప్పేసి నేను కూడా అప్పుడు నాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, రీసెర్చ్ మీద. దానికి మళ్ళీ ఫెలోషిప్ కావాలి. అప్పుడు దెన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పి సిఎస్ఆర్ టెస్ట్ ఉంటుంది, అది క్వాలిఫై అయిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఏ ఆపర్చునిటీ ఎక్కడైనా పిహెచ్డి చేయడానికి. ఫెలోషిప్ వస్తుంది అనమాట దానికి. దెన్ యూ డోంట్ హావ్ టు డిస్ట్రిబ్యూట్ పేపర్స్ ఆర్ ఎనీథింగ్, దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఫెలోషిప్. అది అక్కడ అప్పుడే నాకు ప్రొఫెసర్ మెహతా గురించి తెలిసింది. అప్పుడు ప్రొఫెసర్ మెహతాని అప్రోచ్ అయ్యి, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, అది కూడా మన హైదరాబాద్లోనే ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇట్స్ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ. సో అప్రోచ్ అయ్యాను. తర్వాత టెస్ట్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ అయిపోయిన తర్వాత అడ్మిషన్ దొరికింది అక్కడ. అక్కడ అఫ్కోర్స్ మన ఐఐసిటి సైంటిస్టులు, స్టూడెంట్లు కూడా కొంచెం ఎంకరేజ్ చేశారు, ఎందుకంటే ప్రొఫెసర్ మెహతా అంటే చాలా ఫేమస్ అనమాట ఆ ఏరియాలో, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ అ వరల్డ్ ఫేమస్. సో ఆయన దగ్గర పిహెచ్డి చేయడం అనేది కొంచెం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ మైల్ స్టోన్ అనమాట ఫర్ మీ. అక్కడికి పోవడం యాక్సెప్ట్ చేయడమే పెద్ద మైల్ స్టోన్ అది.
సో అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏం చేసామనంటే మెయిన్గా ఆయన రీసెర్చ్ గ్రూప్లో నేచురల్ ప్రొడక్ట్ సింథసిస్ అంటారు, అంటే నేచురల్ ప్రొడక్ట్స్ని సంశ్లేషణ అనమాట, సింథసిస్ చేయడం అనమాట. అది సింథసిస్ ఎందుకు చేస్తామంటే దాని నుంచి మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్, వాట్ ఎవర్ అవైలబుల్ డ్రగ్స్, మెనీ డ్రగ్స్ రిలేటెడ్ టు నేచురల్ ప్రొడక్ట్స్ అనమాట. సో అక్కడ నుంచి దాని కనెక్షన్ ఉంటుంది. సో దాని మీద నేను కొన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో పేపర్స్ పబ్లిష్ చేశాం. పబ్లిష్ చేసిన తర్వాత ఐ గాట్ ఆపర్చునిటీ గో టు పోస్ట్ డాక్, పోస్ట్ డాక్టర్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ యుఎస్ఏ యూనివర్సిటీ ఆఫ్ షికాగో యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళి తర్వాత వచ్చి మళ్ళీ ఇండియాకి వచ్చాను అనమాట. అది అప్పుడు అలా అయింది. ఐఐసిటి ప్రాజెక్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి డైరెక్టర్ అయిన క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? సో కొన్ని పాజిటివ్ నెగటివ్స్ ఒడిదోడు లైక్ ఎలా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎప్పుడు ఎవరికైనా ఉంటాయి అవన్నీ సహజం. అవన్నీ ఆ ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాయిన్ అయినప్పుడు అదే ఆఫ్టర్ సీయింగ్ ఆల్ పీపుల్ ఐ వాంట్ డూ రీసెర్చ్ పిహెచ్డి, ఇంతవరకు పిహెచ్డి అవగాహన లేకుండే నాకు. వాళ్ళని చూసిన తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి సో దెన్ ఐ గాట్ ఆపర్చునిటీ వర్క్ విత్ ప్రొఫెసర్ మెహతా. దెన్ పోస్ట్ డాక్టర్ వెళ్ళాను యుఎస్ఏకి, అమెరికాకు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో తర్వాత యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్స్లో రెండు ప్లేస్లో పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ చేశాను. అక్కడ కూడా మెడిసినల్ కెమిస్ట్రీ డ్రగ్ రిలేటెడ్ వర్క్ చేశాను అనమాట. దాని మీద తర్వాత ఇండియాకి వచ్చాను. అప్పుడు ఇండియాకి వచ్చి అప్పుడు అగైన్ డ్యూరింగ్ దట్ టైమ్ ఓన్లీ, డ్యూరింగ్ మై పిహెచ్డి టైమ్ ఓన్లీ ఐ మెట్ మై వైఫ్. వీ గాట్ మ్యారీడ్. షీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో వీ బోత్ వాంటెడ్ టు వీఆర్ డిస్ ఐ మీన్ లైక్ ఏం చేస్తున్నాం అంటే అప్పుడు డిబేట్ అవుతున్నాం వెదర్ యుఎస్లో ఉండాలా లేకపోతే ఇండియాకి రావాలా అని చెప్పి. సో ఇండియాలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ అవకాశం వచ్చింది మా ఇద్దరికి హైదరాబాద్లో. సిన్స్ ఇట్ ఇస్ హైదరాబాద్ అండ్ బోత్ ఇద్దరికి జాబ్ వచ్చింది కాబట్టి ఇండియాకి రిటర్న్ అయ్యాం. ఫోర్ ఇయర్స్ పనిచేసాం. తర్వాత మళ్ళీ మేము పూణేకి మూవ్ అయ్యాం. ఇంకో జాబ్, దట్ ఈస్ టాటా అడ్మినెస్ అని చెప్పేసి ఇంకో కంపెనీ, అది ఫార్మా కంపెనీ. అక్కడ ఒక 3 ఇయర్స్ ఉన్నాం. ఆ తర్వాత సో వన్ ఆఫ్ అస్ వాంటెడ్ టు మూవ్, మా ఇద్దరిలో ఓరో ఒకరు ఈ అకాడమిక్ రీసెర్చ్ లైక్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. వన్ ఆఫ్ అస్ బోత్ ఇద్దరు ప్రైవేట్ రంగంలో ఉండే కంటే ఒకరు గవర్నమెంట్కి పోతే ఎలా ఉంటుందని చెప్పి. సో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే దీంట్లో, ఇది స్టూడెంట్లను ట్రైన్ చేయడం, సొంతంగా రీసెర్చ్ చేయడం, అది కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. దెన్ వి డిస్కస్ ప్రైవేట్ రంగంలో డాక్టర్ రెడ్డిస్ అలాంటి సంస్థ అంటే ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుంది, ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాంటిది మీరు ఈ రీసెర్చ్ రంగంలో వచ్చి ఇలా చేయాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చిందంటారు? నేను నా సొంతంగా రీసెర్చ్ చేసి పబ్లికేషన్ అంటారు, పబ్లికేషన్ పేపర్ పబ్లిష్ చేసి ఇంటర్నేషనల్ జర్నల్లో ట్రైనింగ్ చేయడం స్టూడెంట్లను, ఇంకా కొంతమందిని ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకా స్ప్రెడ్ అవుతారు కదా మొత్తం మీద, ఈ రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చేయొచ్చు. దానికోసం అని చెప్పి నేను ఐ మూవ్ టు ఐ మీన్ బేసికలీ ఇద్దరం డిసైడ్ అనుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం ఎవరు మూవ్ అయితే బాగుంటుందని చెప్పి. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, దెన్ మై వైఫ్ ఆల్సో ఆమె కూడా మంచి నాకు ఎంకరేజ్ చేసింది అనమాట. సో నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూ గో టు దట్ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఇమీడియట్లీ విల్ నాట్ గెట్ జాబ్. సో అక్కడప్పుడు ఎన్సీఎల్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అని చెప్పి పుణేలో ఒకళ్ళు ఉంటుంది, సేమ్ ఐఐసిటీ లాగానే అక్కడ కూడా ఒక సిఎస్ఆర్ ల్యాబ్, అక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దెన్ దానికి అప్లై చేసాం. అప్లై చేస్తే జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక అక్కడ ఒక 10 ఏళ్ళు ఉన్నాను పుణేలో అంటే సిఎస్ఆర్ ల్యాబ్లో, అది నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ. అక్కడ నాకు స్టూడెంట్స్ కూడా మంచి స్టూడెంట్ దొరికారు అప్పుడు. లైక్ ఎవరీ ఎటువంటి శాస్త్రవేత్తకైనా మంచి స్టూడెంట్స్ గ్రూప్ ఉండాలన్నమాట. లైక్ ఐ వాజ్ లక్కీ టు గెట్ గుడ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ తోటి మంచి కొంచెం మంచి రీసెర్చ్ చేసి అంతర్జాతీయంగా పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో పేపర్స్ పబ్లిష్ చేసి మంచి రీసెర్చ్ చేసి అప్పుడే నాకు ఈ భట్నాగర్ ప్రైజ్ అని చెప్పి కొంచెం ఫేమస్ ప్రైజ్ అనమాట. ఇది ఇండియాలో కొంచెం సైన్స్లో అది ప్రెస్టీజియస్ వన్. 2015లో వచ్చింది అనమాట, 2015లో. ఆ తర్వాత కొంచెం చేంజ్ అయిపోయింది నా లైఫ్. సో అప్పుడు దెన్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ మెనీ అదర్ అవార్డ్స్. బట్ ఓవరాల్ అబౌట్ 10 ఇయర్స్ ఐ స్పెంట్ ఇన్ ఎన్సీఎల్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో పనిచేసాను. మీరు చేసిన రీసెర్చ్ ఎందులో అండి? పర్టికులర్లీ నా ట్రైనింగ్ వచ్చి నేచురల్ ప్రొడక్ట్ సింథసిస్ అని చెప్పాను కదా, నేచురల్ ప్రొడక్ట్ సింథసిస్ ప్రకృతి ఉత్పాదకాల సంశ్లేషణ అంట తెలుగులో చెప్పాలంటే. సో ప్రకృతి ఉత్పాదకాల సంశ్లేషణ అది ఎందుకు చేస్తున్నామంటే దానివల్ల ఈ డ్రగ్ డిస్కవరీకి ఉపయోగం అనమాట. మందులకి వాడే మందులు, వేరే డ్రగ్స్ కాదు, మన మందులు ఔషధాలు దానికోసం అని చెప్పి. సో అది ఒకటి. ఇంకోటి ఏమో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ లో క్రాప్ ప్రొటెక్షన్ మీద చేశాను. సో ఇటువంటి కొన్ని వర్క్ చేశాను దాని మీద 2020లో.
పర్టికులర్ పీక్ కోవిడ్ టైం. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు హెడ్ అనదర్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, ఐఐఐఎం అంటారు. అది కూడా సిఎస్ఆర్ ల్యాబ్, మన ఐఐసిటి ఎన్సిఎల్ లాగా అదొక ల్యాబ్, సిఎస్ఆర్ ల్యాబ్ అక్కడ ఇక్కడ జమ్మూలో. జమ్మూలో సో అక్కడ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. మీరు జమ్మూలో ఉన్నప్పుడు అక్కడ ఈ లావెండర్ పువ్వులు ఉంటాయి కదండి, అవును, దాని మీద కూడా మీరు రీసెర్చ్ చేశారు కదా, పరిశోధన, దాంతో పర్ఫ్యూమ్స్ చేసే గుడ్ స్టోరీ, సక్సెస్ఫుల్ స్టోరీ. అగైన్ ఐ డోంట్ క్రెడిట్ మైసెల్ఫ్ దట్ లావెండర్ లావెండర్ వాజ్ లైక్ అన్ ఆల్మోస్ట్ లైక్ 2 decades నుంచి ఆ రీసెర్చ్ జరుగుతున్నది అక్కడ. సో నేను పోయిన తర్వాత అక్కడ ఏం చేశామంటే దానికి అవేర్నెస్ ఎక్కువ పెంచాము. సో బిఫోర్ దట్ లెట్ మీ టెల్ అబౌట్ వాట్ ఈస్ దట్ లావెండర్. వీ కాల్ ఇట్ అస్ పర్పుల్ రెవల్యూషన్. ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఇన్ గూగుల్ సర్చ్ యూ విల్ గెట్ దట్ పర్పుల్ రెవల్యూషన్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ హిట్స్ దేర్. సో అక్కడ ఏంటంటే ఈ లావెండర్, లావెండర్ కల్చివేషన్, ఇప్పుడు మామూలుగా మనం క్లాసికల్ పంటలతోటి ఆదాయం తక్కువగా ఉంటుంది రైతులకు, ఈ లావెండర్ కల్చివేషన్ తోటి ఏమవుతుందంటే వాళ్ళ ఇన్కమ్ ఆల్మోస్ట్ 8 to 10 times ఇంక్రీజ్ అవుతుంది. సో అది దట్ ఈస్ అ బిగ్, ఇట్ బికేమ్ మోర్ పాపులర్ నౌ. సో ఆ ఏరియాలో పెరుగుతుంటుంది అది, జమ్మూ ఏరియాలో, బికాజ్ యూ నీడ్ దట్ కోల్డ్ వెదర్ దేర్, జమ్మూ శ్రీనగర్ అటువంటి ఏరియాలో. అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ యూస్ టు టెల్ వీ షుడ్ ఇంక్రీజ్ దట్, డబుల్ ద ఇన్కమ్. సో నౌ యాక్చువల్లీ విత్ దిస్ వీ గో అప్ టు ఈవెన్ 6 to 8 times, 10 times యాక్చువల్లీ ఇన్ సమ్ కేసెస్ డిపెండింగ్ ఆన్ వాట్ క్రాప్ యువర్ ఎర్లియర్ కల్చివేటింగ్ ఇన్ దట్. సో దట్ బికెమ్ ఎ బిగ్ సక్సెస్ 2020 తర్వాత. దీన్ని పాపులరైజ్ చేసాం, దీన్ని అవేర్నెస్ పెంచాం అందరు ఫార్మర్స్. లావెండర్ పువ్వుతో రకరకాల పర్ఫ్యూమ్స్, ఈవెన్ మెడికల్ యూజ్ ఆల్సో వీ కెన్ డూ దట్. మెడికల్ యూజ్ పర్టికులర్లీ పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్లీప్లెస్ నైట్స్, నిద్ర లేకపోవడం వాళ్ళకి కొంచెం అవి ఆ సెంట్ పెడితే నిద్ర బాగా వస్తున్నాను. అవునవును, దేర్ ఆర్ సమ్ క్లినికల్ ట్రయల్స్ ఆల్సో ట్రైడ్, వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు డూ, కొంచెం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అటువంటి కొంచెం చేయాలని చెప్పి. ఈ లావెండర్ థింగ్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఒకసారి పంట వేసామంటే ఒక 18-20 years దాని గురించి పట్టించుకోవడం అవసరం లేదు. అది అలానే ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటుంది మనకు ఆ ఫ్లవర్స్, దాన్ని తీసుకుపోయి మనం డిస్టిలేషన్ చేసి దాన్ని లావెండర్ ఆయిల్ వస్తుంది. అది పంటకు మెయింటెనెన్స్ అనేది తక్కువ అనమాట అక్కడ. సో న్యాచురల్గా పెరుగుతూనే ఉంటుంది. సో నేను చేసింది ఏంటంటే దాన్ని అవేర్నెస్ పెంచాను, మొత్తం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, లేక మిగతా ఫార్మర్స్ తోటి మీటింగ్స్ పెట్టి ఫార్మర్స్ తోటి అవేర్నెస్ చేపించి అటువంటి ప్రోగ్రామ్స్ అని చేసాను. అక్కడ జమ్మూ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్, సో హీ ఆల్సో బేసికలీ helps us in popularizing that this lavender crop. So ade pranthamlo kaakunda Jammu lo vere Himachal atve pranthallo kuda idu pandichochu antara emana research pandichochu ikkadane meeku. Only thing is you need to snow and cold weather, you need spread chestunnam em kuda ippudu maaku ippudu chaala demand untundi. Ippudu phone calls vastuntayi request for that cuttings anamata, idi ప్లాంటింగ్ మెటీరియల్ అంటారు కదా, దాన్ని సప్లై చేయడానికి మేము అందరికి అక్కడ సప్లై చేస్తుంటాం. సో వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ అరోమా మిషన్ అని చెప్పేసి సిఎస్ఆర్ స్టార్ట్ చేసింది, అరోమా అండ్ మెడిసినల్ ప్లాంట్ కల్చివేషన్. సో దానికోసం అని చెప్పి ప్రోగ్రామ్, సో అది వెల్ సపోర్టెడ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాని ద్వారా మేము ఏం చేస్తామంటే, మేము ఫార్మర్స్కి వీళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటాం అనమాట, ఈ ప్లాంటింగ్ మెటీరియల్ కానీ అవేర్నెస్ పెంచడం కానీ ఇవన్నీ చేస్తుంటాం. ఇది పార్ట్ ఆఫ్ దట్ ఓన్లీ ఈ పర్పుల్ రెవల్యూషన్ సక్సెస్ స్టోరీ వచ్చింది. సో ఐఐసిటి క్యాంపస్ కి ఎలా డైరెక్టర్ గా మళ్ళీ ఎలా వచ్చారు అటు నుంచి? ఐ వాజ్ ప్లానింగ్ టు గో దిస్ టర్మ్ ఇస్ అబౌట్ 2020 లో అయింది కదా, 6 years టర్మ్, 6 years సంవత్సరాలు. సో ఐ ప్లాన్ టు గో విత్ మీన్ లైక్ 6 years ఐ వాంటెడ్ టు స్టే దేర్, ఆఫ్టర్ దట్ చూద్దాం అనుకున్నాను నేను. 2 years తర్వాత ఐఐసిటి డైరెక్టర్, ప్రీవియస్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, సో ఆయన హీ గాట్ ఎలివేటెడ్ టు డిఎస్టి సెక్రటరీ, సెంట్రల్ గవర్నమెంట్ లైక్ బేసికల్ దట్ ఇస్ అ బిగ్గర్ పొజిషన్. దెన్ వెన్ హీ మూవ్డ్ దేర్ ఢిల్లీ యాజ్ అ డిఎస్టి సెక్రటరీ, దిస్ పొజిషన్ ఫెల్ వేకెంట్, ఐఐసిటి డైరెక్టర్. దెన్ దేర్ వాజ్ అడ్వర్టైజ్మెంట్ అబౌట్ ఇట్. సో ఐ థాట్ ఐ సీ సమ్ ఆపర్చునిటీ, ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ ఐ విల్ గో దేర్. సో దెన్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టాము. సో అగైన్ దట్ ఈస్ ఆల్సో యాజ్ ప్రాసెస్, ఇంటర్వ్యూ అండ్ ఆల్ దట్ థింగ్. దెన్ ఐ వాజ్ సెలెక్టెడ్. సో దట్స్ వేర్ ఐ కేమ్. సో ఐఐసిటి అండ్ సిఎస్ఐఆర్ ఈ రెండిట్లో కూడా మీరు చేసిన పరిశోధనలు ఏంటండి? సో ఐఐసిటి సిఎస్ఆర్ సెపరేట్ సంస్థలు కావు, సిఎస్ఆర్ అనేది ఒక బిగ్ ఆర్గనైజేషన్ అనమాట, దట్ ఈస్ పాన్ అక్రాస్
లైక్ ఇండియా. సో వీ హ్యావ్ లైక్ మొత్తం 37 సంస్థలు ఉంటాయి ఇటువంటి ఐఐసిటి లాంటివి. ఐసిటి ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. వీ హ్యావ్ 37 ల్యాబ్స్. వీ వర్క్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ అనమాట. మనం కెమికల్స్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ, ఇన్ఫర్మేషన్స్ కానీ, లైక్ ఇంజనీరింగ్, డిఫరెంట్ సెక్టర్లు, బయాలజికల్ సైన్సెస్, డిఫరెంట్ సెక్టర్లో ఇవన్నీ డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మన పక్కన ఐఐసిటి పక్కన సిసిఎంఏ ఉంది కదా, అది బయాలజికల్ క్లస్టర్. ఇంజనీర్ ఎన్జిఆర్ అయింది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక ఆల్ త్రీ ఆర్ లైక్ విచ్ ఆర్ సో బేసిక్ ఆల్ ఆర్ సిఎస్ఆర్ ల్యాబ్స్ అనమాట. అలా మొత్తం ఇండియాలో 37 సంస్థలు ఉంటాయి అనమాట. మేము కొలాబరేటివ్గా చేస్తుంటాం అందు ప్రోగ్రామ్స్ అన్ని అండ్ డిఫరెంట్ ల్యాబ్స్ అన్ని కలిసి చేస్తుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంటీవైరల్ మిషన్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసాం, అలాగే అరోమా మిషన్ అని చేసాం, సో ఫ్లోరికల్చర్ మిషన్ అని చెప్పి, సో సోలార్ ఎనర్జీ మిషన్స్. సిఎస్ఆర్ ల్యాబ్లో కాకుండా బయట నుంచి బయట ఐఐటీస్, ఐఐస్, ఐసార్స్ ఇవన్నీ వాటితో కూడా మేము కొలాబరేషన్ చేస్తుంటాం. చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ పరిశోధన చేయడం అన్నది చాలా డబ్బులతో కూడినటువంటి విషయం అని అనుకుంటూ ఉంటారు, అండ్ అవగాహన కూడా అంత లేదు మన కంట్రీలో. దీనికి అవగాహన తీసుకురావడానికి ఏం చేయొచ్చు అంటారు స్టూడెంట్స్ కి? మీరే చెప్పారు, మీరు కూడా వచ్చినప్పుడు అంత అవగాహన లేదు. అవును, మీకు కూడా ఎవరో చెప్పడం వల్ల తెలిసింది పరిస్థితి ఎలా ఉందంటే, మేబీ ఇటువంటి ప్రోగ్రామ్ దాని వల్ల కూడా అవగాహన తెప్పించవచ్చు. ఐ థింక్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మెయిన్ గా స్టూడెంట్లకు ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ సైన్స్ అంటే ఏంటి, ఈ సైన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు, సొసైటల్ ప్రాబ్లమ్స్ అవి వీ హావ్ టు మీన్ లైక్ ఎడ్యుకేట్ స్కూల్ లెవెల్, అది మెయిన్ గా చూడాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన సైన్స్ అనేది, సైన్స్ క్యారీ అనేది ఒక లాంగ్ టైం అనమాట. జాబ్ వచ్చేందరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 30 ఇయర్స్ యూ హావ్ టు గో త్రూ దిస్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ఎంఎస్సి, తర్వాత మళ్ళా పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అటు సైడ్ పోతే ఇంజనీరింగ్ సైడ్ గ్రాడ్యుయేషన్ చేసిందంటే దెన్ విల్ గో ఫర్ జాబ్, అంతే. అది అటువంటిది ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రోగ్రామ్స్ ఏమైనా పెడుతూ ఉంటాయండి, అవేర్నెస్ క్యాంప్స్ కానీ, లేకపోతే ఒక ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ఓపెన్ టు పబ్లిక్? ఓ పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఐసిటి ఉంది కదా, మేము ఎవ్రీ ఇయర్ వీ కండక్ట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఓపెన్ డే కూడా పెడతాం మేము. ఓపెన్ డే ఆల్ ల్యాబ్స్ దే డూ యాక్చువల్లీ, లైక్ నాట్ ఓన్లీ దట్ వీ ఆల్సో డూ సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్ ప్రోగ్రామ్స్ ఆల్సో వీ కండక్ట్. వీ గో టు స్కూల్స్ కూడా పోతాం మేము, అక్కడ పోయి ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ అగైన్ మోర్ దాన్ స్టూడెంట్స్ నాకు అనిపిస్తుంది పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే శాస్త్ర పరిశోధన రంగంలో మన దేశం ఏ స్థాయిలో ఉంది, అలాగే ఇక్కడున్న విద్యార్థులకి, పరదేశంలో ఉన్న సైంటిస్టులకి ఇద్దరికి వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? పరిశోధనలు చూస్తే యాక్చువల్గా ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది మన దేశంలో కూడా. ఇప్పుడు పబ్లికేషన్ ర్యాంకులో చూస్తే కూడా రీసెంట్గా ఐ వాజ్ లుకింగ్ ఎట్ సమ్ న్యూస్ యాక్చువల్ దిస్ వన్, సో లుక్స్ లైక్ వెరీ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్. ఐ థింక్ ఎర్లియర్ 7th ర్యాంక్ ఉంటే ఇప్పుడు 3rd ర్యాంక్ ఏదో వచ్చినట్టు, నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ అకార్డింగ్ టు 1 సర్వే. సో ఎర్లియర్ ఆల్సో లైక్ ఓవరాల్ ఇండెక్స్ ఆల్సో లుకెట్ ఇన్నోవేషన్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పి ఒక అదొక సర్వే, దాని ప్రకారం కూడా ఇదివరకు మనం అరౌండ్ 80th ర్యాంక్ అలా, ఇప్పుడు ఐ థింక్ అరౌండ్ 40 to 50 ఐ థింక్ మధ్యలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంప్రూవ్ అయింది అనమాట, చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది, వాట్ ఎవర్ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ వీ హ్యావ్ నౌ, ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ ఆన్ లైక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో ఐ థింక్ ఇదివరకు ఉన్న అడ్డంకులు అనేవి ఇప్పుడు లేవని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా తెలుసు చాలా మంది మన దగ్గర నుంచి అక్కడ పోతున్నారు, వేరే కంట్రీస్ పోతున్నారు, సిమిలర్లీ దే ఆర్ కమింగ్ బ్యాక్, సమ్ ఆఫ్ ద పీపుల్ కమింగ్ బ్యాక్ అండ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఇది ఖర్చుతో కూడిన పని అంటారా ఒక శాస్త్రవేత్త అవ్వడం? ఖర్చు కంటే నేను నన్ను అడిగితే ఇది ఓపిక, ఓపిక, ఓపిక అండ్ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అది. ఖర్చు ఐ డోంట్ థింక్, బికాస్ లైక్ వన్స్ యూ ఫెలోషిప్ వస్తే యూ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ యుల్ గెట్. ఖర్చుతో కంటే నేను అనేది ఓపిక అండ్ ఇంట్రెస్ట్ ఇవి రెండు ఉండాలి. మీరు చేసిన ప్రయోగాల్లో సిలికాన్ స్విచ్ అప్రోచ్, అసలు ఆ ప్రయోగం ఏంటి, అది మందులకు ఉపయోగపడుతుందని అన్నారు, దాని గురించి వివరిస్తారా? నేను పనిచేసేది డ్రగ్ డిస్కవరీ అనమాట. డ్రగ్ డిస్కవరీ ఇది లైక్ మందులు కనిపెట్టడం, కొత్త మందులు కనిపెట్టడంలో మేము ప్రయత్నం చేస్తుంటాం. దాంట్లో ఈ సిలికాన్ అని చెప్పేది ఒక కార్బన్, సిలికాన్ లైక్ ఎలిమెంట్స్ అనమాట. సో కార్బన్ నేను సిలికాన్ రిప్లేస్ చేస్తున్నాను అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దానివల్ల లిపోఫిలిసిటీ ఇంక్రీజ్ అయ్యిందనమాట. అంటే దానివల్ల కాంపౌండ్
బ్రెయిన్లోకి పోవడానికి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవుతుంది బ్రెయిన్లోకి పోవడానికి. బ్లడ్ బ్రెయిన్ బేరియర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, బీబీబీ అంటారు అనమాట. అది క్రాస్ కావాలంటే లిపోఫిలిసిటీ ఎక్కువ ఉండాలి ఆ మాలిక్యూల్స్కి. సిలికాన్ పెట్టడం వల్ల ఆ లిపోఫిలిసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దానివల్ల దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దాని కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది కదా, దానికి సంబంధించిన వ్యాధుల మీద ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దాని మీద మా రీసెర్చ్ గ్రూప్లో దాని మీద కొంచెం పరిశోధన చేసాం అనమాట మేము. దానివల్ల మేము ప్రూవ్ చేసాం దట్ ఆ సిలికాన్ పెట్టడం వల్ల కాంపౌండ్ ఎక్కువ పోతుంది అనమాట బ్రెయిన్కి, కేంద్ర నాడీ వ్యవస్థకి చాలా తొందరగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతున్నది. సో దానికోసమని ప్రయత్నాలు చేస్తాం అనమాట. అది ఒక కొత్త అప్రోచ్ అనమాట, డిఫరెంట్ అప్రోచ్. సుమారు ఎంత టైం పడుతుంది అంటారు ఏదైనా ఒక పరిశోధన తీసుకుంటే? అది డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్ అండి. అది ఎలా అంటే, సపోజ్ డ్రగ్ డిస్కవర్ కావాలంటే, కొత్త డ్రగ్ డిస్కవర్ కావాలంటే ఆల్మోస్ట్ లైక్ 10 to 15 years టైం. ఓ, అది చాలా ఓపిక ఉండాలి, అది అండ్ చాలా ఖర్చుతో విషయం. ఎందుకంటే అకాడమిక్ కంటే కూడా ఇండస్ట్రీస్లో ఎక్కువ పాసిబిలిటీ అనమాట కొత్త డ్రగ్స్ కనపడడం అనేది. ఎందుకంటే ఇది బిజినెస్ ఆల్సో. సో ఇప్పుడు కొత్త డ్రగ్స్ కనిపెట్టి దాన్ని అగైన్ టెస్టింగ్ పేటెంట్స్ అవన్నీ చేసి అవన్నీ చేయాలన్నమాట. సో ఈ సిలికాన్ స్విచ్ అప్రోచ్ అన్నది ఇటీవలే మొదలు పెట్టారు, ఎన్నాళ్ళు పడుతుంది అంటారు? నో, ఎనీ డ్రగ్ డిస్కవరీకి చాలా రోల్ పడుతుందండి ఇది పరిశోధన. దానివల్ల ఇటువంటి స్ట్రాటజీ, ఇటువంటి పద్ధతిలో ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు ఈ బ్రెయిన్కి, ఇది కాంపౌండ్ పోవడం, ఆ డ్రగ్ పోవడం అనేది ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు కొత్త డ్రగ్ కావాలంటే అది చాలా చాలా ఏళ్ళు, సంవత్సరాలు, 10 to 15 years టైం జనరల్గా ప్రాసెస్. అది చాలా టైం పడుతుంది. బట్ దీనివల్ల ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఏదన్నా యాంటీ ఇన్ఫెక్టివ్స్ ఉందనుకోండి, మేము చేసింది ఏంటంటే ఒక మాలిక్యూల్ తీసుకున్నాము లినజోలిడ్ అని చెప్పి, దాంట్లో మేము సిలికాన్ పెట్టాము, సిలికాన్ ఇన్కార్పొరేట్ చేసి దాన్ని ప్రయత్నం చేసాం. యానిమల్స్ మీద టెక్ చేసాం దాన్ని, యానిమల్స్ అంటే పర్టికులర్లీ మైస్ మీద టెక్ చేసాం. మైస్ చెక్ చేసి దాని బ్రెయిన్లో ఎంత కాన్సన్ట్రేషన్ పోయిందని చెక్ చేస్తాం అనమాట. ఆ మైస్లో చూపెట్టాం అనమాట, సిలికాన్ పెట్టడం వల్ల కాంపౌండ్ ఇంక్రీజ్ అయింది అనమాట బ్రెయిన్లో. ఈ బ్రెయిన్ టు ప్లాస్మా రేషియో అని చెప్పేది ఇంక్రీజ్ అయింది. సో ఆల్మోస్ట్ లైక్ 20 to 30-fold ఇంక్రీజ్ అయింది అనమాట. దానివల్ల ఇటువంటి ఈ పద్ధతిని ఉపయోగించి, సపోజ్ మనం బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయని చెప్పండి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కు ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అటువంటిది. అలాంటిదే కాకుండా ఈ పద్ధతి ఉపయోగించి మిగతా కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు ఈ పద్ధతి వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది అనమాట. కరోనాతో అందరికీ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో పరిశోధన వైపు చూస్తే కనుక మన దేశం ముందే ఉందని అనుకోవచ్చా? తప్పకుండా, అఫ్కోర్స్. మిగతా దేశాల్లాగా మన దగ్గర కూడా అందరం ట్రై చేసాం మనం. మీకు తెలుసు ఎంత కష్టపడ్డామో మనం అంతా. పర్టికులర్లీ వ్యాక్సిన్ రంగం చూస్తే, వ్యాక్సిన్లో చూస్తే అవర్ కంట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్. సో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ వ్యాక్సిన్ సప్లై గోస్ ఫ్రమ్ అవర్ ప్లేస్ ఓన్లీ. సో దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ వీ హ్యావ్, అంత కెపాసిటీ ఉంది మన దగ్గర. అదే కాకుండా మన మిగతా ఈ డ్రగ్స్లో రీపర్పసింగ్ అని చెప్పి ఇంకో కొత్త కాన్సెప్ట్ అనమాట. అదేంటంటే, ఓల్డ్ డ్రగ్స్ తీసుకొని దానికి న్యూ యూజ్ కనిపెట్టడం అనమాట. ఓల్డ్ డ్రగ్స్ అంటే సపోజ్ మన ఇప్పుడు రీసెంట్గా కనిపెట్టినవి ఉన్నాయి కదా, రెమ్డెసివీర్, ఫావిపిరవీర్, ఇటువంటి మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రీపర్పస్ ద్వారానే మనం కోవిడ్ యూజ్ చేస్తున్నాం. ఐఎస్సిటీ కూడా చాలా ప్రయత్నం, చాలా దాని గురించి రీసెర్చ్ చేసి ప్రాసెస్ డెవలప్మెంట్ చేసి సో చేసింది అనమాట. నాట్ ఓన్లీ ఐఎస్సిటీ, చాలా ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ సిఎస్ఐఆర్ అండ్ నాన్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్, ఐఐటీస్, ఐసర్స్ అందరూ చాలా మంది పనిచేశారు. మీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనల్లో పేటెంట్ హక్కులు ఉన్నాయా? పేటెంట్ ఎందుకు తీసుకోవాలంటే, పర్టికులర్లీ ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఒక డ్రగ్ని ఇన్వెంట్ చేసిన తర్వాత, ఒక మాలిక్యుల్ ఇన్వెంట్ చేసిన తర్వాత, డిస్కవర్ చేసిన తర్వాత పేటెంట్కి రైట్స్ ఉండాలి దాని మీద. లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చేసుకుని ఎవరైనా చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే, యూ కెన్ ప్రొటెక్ట్ దట్ వన్, ఆ ఇన్వెన్షన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా కంపెనీస్కి బిజినెస్ యాంగిల్లో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు నాకు చాలా పేటెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీలో నేను 7 years పనిచేశాను కదా, అప్పుడు చాలా పేటెంట్స్ ఉన్నాయి, more than 10 patents ఉన్నాయి అన్నమాట. సో దాని తర్వాత నేను ఎన్సీఏలో పనిచేసేటప్పుడు, సిఎస్ఆర్కి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ లైక్ అనదర్ 20 patents పబ్లిక్ లైక్ బేసికలీ వచ్చాయను, పేటెంట్స్ తీసుకున్నాము అప్పుడు. పేటెంట్స్ మెయిన్గా నాది డ్రగ్ డిస్కవరీకి సంబంధించిన కాబట్టి డిఫరెంట్ ఏరియాలో లైక్ డయాబెటీస్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆ ఏరియాలో తీసుకున్నాం మెయిన్గా. ఈవెన్ క్రాప్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాం దాంట్లో పేటెంట్స్. దాన్ని ఏం చేస్తుంటామంటే, మేము ఆ ఇండస్ట్రీకి వెన్ యూ వాంట్ అవుట్సోర్స్ ఇట్ ఆర్ వెన్ యూ సెల్ ఇట్. ఇప్పుడు మీరు చేసే రీసెర్చ్లో డైరెక్ట్గా ఒక ఆర్గానిక్ థింగ్ కన్జ్యూమ్ చేయడం
ఒక వ్యాధిని నివారించడానికి, అదే ఒక ల్యాబ్లో తీసుకెళ్ళి దాన్ని మందు కింద తయారు చేసి ఇవ్వడం, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటారు? ఆర్గానిక్ అంటే అది నేచురల్ సోర్సెస్ అన్నమాట. అవును, ఇప్పుడు ప్లాంట్స్ నుంచి మనం ఐసోలేట్ చేయొచ్చు, మాలిక్యూల్ని ఐసోలేట్ చేయవచ్చు, కాంపౌండ్స్ ఉంటాయి కదా అవన్నీ ఐసోలేట్ చేసి దాన్ని సపరేట్ చేసి ప్యూరిఫై చేసి తీసుకుపోవచ్చు, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు అది ఎందుకు చేయాలి, ల్యాబ్లో ఎందుకు తయారు చేస్తున్నామంటే ఆ సప్లై మనకు సరిపోదు అన్నమాట, నేచురల్ ప్రోడక్ట్స్ నుంచి అది సరిపోదు, దానికి మనం ల్యాబ్లో సింథసైజ్ అన్నమాట సంశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట మేము. అప్పుడు ఎక్కువ మందికి వస్తుంది, ఎక్కువ మందికి వస్తుంది అండ్ ఆల్సో ఈ దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కూడా మనం ఈ స్ట్రక్చర్ను చేంజ్ చేసి అక్కడ గ్రూప్ ఆ లెవెల్లోనే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే క్రాప్స్ వస్తే అండి, అంటే మీరు ఒక ఫార్మర్ సన్, అవును, ఒక రైతు బిడ్డ, సో ఫార్మింగ్ లో కూడా ఏ రసాయనాలు లేకుండా చక్కగా ఒక పంట పండించడానికి ఇటీవల కాలంలో కష్టం అవుతుంది, దానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, మీరు చేసిన రీసెర్చ్ ఏమైనా ఉందా? ఎన్సీలో ఉన్నప్పుడు ఏం చేసామంటే ఈ మేలీ బగ్స్ అని ఉంటాయి మన దగ్గర, మేలీ బగ్స్ అంటే ఇప్పుడు ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, దాని వైట్ పౌడర్ ఉంటుంది, అవును తెల్లగా, తెల్లగా వైట్ పౌడర్ ఉంటుంది, అది యాక్చువల్గా బగ్స్, మేలీ బగ్స్ అంటారు అన్నమాట. కడిగిన పోవు అవన్నీ చాలా క్రాప్స్ ఉంటాయి, ఈవెన్ అనార్, ఈ కాటన్ కు చాలా వాటికి ఉంటాయి, పప్పాయ బగ్స్ అంటారా, మేలీ బగ్స్ అంటారు అన్నమాట, మేలీ బగ్స్. సో జనరల్ గా ఏం చేస్తారంటే మనం, నేను ఇంకా వాళ్ళు పైన చల్లిన పౌడర్ అనుకుంటున్నాను, అది బగ్స్ అన్నమాట. సో దానివల్ల క్రాప్స్ తగ్గిపోతాయి, క్వాంటిటీ తగ్గుతాయి, క్వాలిటీ తగ్గుతుంది, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట, ఫార్మర్స్ సఫర్ లాట్. సో మేము కన్స్యూమ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది అంటారా ఒక మనిషికి? ఉంటుంది, అఫ్కోర్స్, అది అనేది యూ డోంట్ లైక్, యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్, తినాలని అనిపించదు మనకి. ఎన్సీలో ఉన్నప్పుడు దీని గురించి కొంచెం పరిశోధన చేశాం మేము, ఈ బగ్స్ ప్రస్తుతానికి ఆ బగ్స్ నివారించడానికి ఏం చేస్తుంటాం అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్, వన్ ఈజ్ యూ కెన్ వాష్ ఇట్, అదర్ వన్ ఈజ్ పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అందరికి తెలుస్తుంది. సో దానికోసం ఏం చేశామంటే ఈ సెక్స్ ఫెరమోన్స్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ వచ్చింది అనమాట ఈ మధ్యలో, ఫెరమోన్స్ కాన్సెప్ట్ అంటే ఏంటండి? అది ఫిమేల్ సెక్రీట్ చేసే ఫెరమోన్ తీసుకొని ట్రాప్స్ పెడతాం అక్కడ మేము, ఆ ట్రాప్స్లో పెడతారు స్మాల్ అమౌంట్, స్మాల్ మైక్రోగ్రామ్స్ క్వాంటిటీస్లో అక్కడ పెడితే ఆ ఫెరమోన్ని, వాట్ మేలీ బగ్స్ ఏమనుకుంటే అక్కడ ఏదో ఫిమేల్ కూర్చుంది అనుకుంటుంది, అందరు వచ్చి అక్కడ ట్రాప్ అయిపోతుంది, దాంట్లో ఒక స్టిక్ షీట్ ఉంటుంది అనమాట, ఆ షీట్ మీద అన్ని అన్ని వాలిపోతాయి, నీ ట్రాప్ అయిపోతాయి, ట్రాప్ అయిపోతాయి, ఆ ట్రాప్ తీసేసి దెన్ యూ కెన్ బర్న్ ఇట్ ఆర్ యూ కెన్ డిస్ట్రాయ్ దట్, డిస్ట్రాయ్. సో బై దట్ వే ఆల్ మేల్ మేలీ బగ్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాం. దీనివల్ల ఏం చేస్తామంటే 2-3 రౌండ్స్ చేస్తే అన్ని మేల్ పాపులేషన్ పోతుంది, దెన్ నో రీప్రొడక్షన్. సో అది నేచురల్ వే కంట్రోలింగ్ అనమాట, వితౌట్ యూజింగ్ పెస్టిసైడ్స్. సో అది ఈ మధ్య పాపులర్ అవుతున్నది, దానివల్ల ఈవెన్ ఐఏసిటీ కూడా రీసెంట్గా రీసెర్చ్ చేసి కొన్ని 100 ఎకరాల్లో నాకు ఇప్పుడు ఫెరమోన్స్ ట్రాప్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట మేము ఐఏసిటీలో. బట్ నేను చేసింది మాత్రం అది డిఫరెంట్ పర్పస్, అది ఐఏసి, అది ఎన్సీలో చేసాం వారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ స్కిల్స్ని యూజ్ చేసి తయారు చేసాం, ల్యాబ్లో తయారు చేసి దాన్ని అమెరికాలో న్యూజిలాండ్లో దానికి ట్రయల్స్ చేసాం అనమాట ఈ వైన్ యార్డ్స్ మీద, అక్కడ సక్సెస్ఫుల్ అయిందనమాట. సో 2 డిఫరెంట్ లొకేషన్, వన్ ఈజ్ ఇన్ యూఎస్, వన్ ఈజ్ ఇన్ న్యూజిలాండ్, ఇప్పుడు ఇండియాలో కూడా ట్రై చేస్తున్నామే ఇప్పుడు. అది అది ఒక డిఫరెంట్ వితౌట్ యూజింగ్ పెస్టిసైడ్స్ యూ కెన్ కంట్రోల్ మేలీ బగ్స్ అనమాట. సిఎస్ఐఆర్ అండ్ ఐఐసిటీలో మీరు చేసిన పరిశోధనల వల్ల వచ్చిన సక్సెస్ స్టోరీస్ రీసెంట్గా వచ్చిన ఏమైనా మాకు చెప్తారా? సో సిఎస్ఆర్ ఐఐసిటీకి నేను వచ్చింది వెరీ రీసెంట్గా, ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్, బట్ దిస్ ఆల్ అగైన్ రీసెంట్ సక్సెస్ స్టోరీస్ అంటే ఐ ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు ఆల్ ద కొలీగ్స్, పర్టికులర్లీ మా ప్రీవియస్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఐ విల్ గివ్ ఫుల్ క్రెడిట్ టు హిమ్. పర్టికులర్లీ మన డ్యూరింగ్ కోవిడ్ టైంలో ఈ ఫావిపిరవీర్, రెమ్డెసివిర్ దాంట్లో ప్రాసెస్ డెవలప్మెంట్ చేశారు ఐఐసిటీ సైంటిస్టులు, పర్టికులర్ ఫావిపిరవీర్ చేసి దాన్ని సిప్లా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు డ్రగ్ని, అది ఐ కెన్ టెల్ ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ స్టోరీ అండ్ ఆల్సో అందరికీ యూస్ఫుల్ అయింది మొత్తం చాలామందికి. దిర్ ఇస్ అనదర్ స్టోరీ ఐ కెన్ టెల్, దిర్ ఇస్ అ అడ్జువెంట్ భారత్ బయోటెక్ వ్యాక్సిన్, కోవాక్సిన్ ఉంది కదా, దాంట్లో ఒక అడ్జువెంట్ అని ఉంటుంది, దాంట్లో దాని ప్రాసెస్ కూడా ఐఐసిటీ డెవలప్ చేశారు దాన్ని. సో దాన్ని కూడా డెవలప్ చేసి భారత్ బయోటెక్ సంస్థ ద్వారా అది కోవాక్సిన్ గురించి తెలుసు అది 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 ఒక సక్సెస్ స్టోరీ. ఇంకా సక్సెస్ స్టోరీ అంటే హైడ్రోజన్ హైడ్రేట్ అని చెప్పేసి అది ఒక ఇంపార్టెంట్ కెమికల్ అనమాట, అది లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ నుంచి రీసెర్చ్ నడిచింది ఇక్కడ,
రీసెంట్గా బేసికలీ ఒక ప్లాంట్ని గుజరాత్లో ప్రైమ్ మినిస్టర్ గారు డెడికేట్ చేశారు రీసెంట్గా. దానికి ఐఐసిటీలోనే ఫస్ట్ రీసెర్చ్ జరిగింది అక్కడ. సో అది ఒక గుడ్ సక్సెస్ స్టోరీ, హైడ్రోజన్ హైడ్రేట్. సరే, డాక్టర్ విద్యా గారిని ఎక్కడ కలిశారు? అసలు ఫస్ట్ టైం ఇది లవ్ మ్యారేజ్ అని విన్నాము. విద్యా, నేను పిహెచ్డిలో జాయిన్ అయినాం సేమ్ ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా గారి ల్యాబ్లో, ఒకే రోజు జాయిన్ అయ్యాం మేము. సో అది దట్ వాజ్ అవర్ ఫస్ట్ మీటింగ్. అండ్ అఫ్ కోర్స్ అప్పుడు మేము మంచి ఫ్రెండ్స్, కలిసి పనిచేసే వాళ్ళం. ఫ్రెండ్షిప్ తర్వాత ఫ్యామిలీ, టర్న్ ఇన్ టు ఫ్యామిలీ. అఫ్కోర్స్ ఆమె వచ్చి తమిళనాడు నుంచి, అక్కడ నియర్ పాండిచ్చేరి కడలూరు అని చెప్పి దట్ ప్లేస్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇనిషియల్గా కొంచెం హిక్అప్స్ ఉండేది మ్యారేజ్ దగ్గర, బట్ బోత్ అగ్రీడ్ బోత్ సైడ్స్. ఇద్దరం కలిసి ఒకే రంగంలో ఉండి రీసెర్చ్ చేసేవాళ్ళం, అందుకోసం అని చెప్పి ఒకే రంగంలో ఉండి కూడా మన కెరీర్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆలోచన. కెమిస్ట్రీ వర్క్అవుట్. కరెక్ట్. అది అక్కడ కన్విన్స్ చేసాం పేరెంట్స్ని. సో దే ఆల్సో అగ్రీడ్ ఫైనల్లీ. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ అవర్ లైఫ్. మీ కెమిస్ట్రీలో ఫస్ట్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు, అంటే ఫస్ట్ మెట్టు పెట్టి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? దట్ ఈస్ అ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. థీసిస్ ఎవరు సబ్మిట్ చేశారని అడగలేము. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశానని చెప్పొచ్చు యాక్చువల్గా. వన్ వే ఇట్ ఈస్ మ్యూచువల్. షీ ఆల్సో లైక్డ్ మీ, ఐ ఆల్సో లైక్డ్ హర్. సో ఇట్ స్టార్టెడ్. సో అది ఒక డిఫరెంట్ స్టోరీ, బట్ సమ్ అదర్ అకేషన్ విల్ టెల్ దిస్ వన్. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఒక అబ్బాయి అండి. మేము ఇద్దరం కలిసి వాడిని సైన్స్ లోకి తీసుకురావడానికి కన్విన్స్ చేయలేకపోయాం మేము. సో హీ వాంటెడ్ టు డూ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్. సో వాడు ఇప్పుడు మల్టీమీడియా అనిమేషన్, మేబీ క్లోజ్ టు యువర్ ఫీల్డ్. సో మల్టీమీడియా అనిమేషన్ నౌ హీఈస్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ విఎఫ్ఎక్స్, దట్ ఈస్ విజువల్ ఎఫెక్ట్స్ లో. హీఈస్ ఇన్ కెనడా రైట్ నౌ. 20 ఏళ్ళ మీ పరిశోధన జీవితంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్ డిస్కవరీలో మీరు చేశారు కదండి, మరి అందులో మీ ఇన్నోవేషన్స్ ఏంటి? 20 ఇయర్స్ చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉంటాను ఇంకా కూడా ఫ్యూచర్లో. అది దట్ ఈస్ మై క్లోజ్ టు మై హార్ట్ ది సబ్జెక్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్ డిస్కవరీ అని చెప్పేసి మేము చేసేది. సో హైలైట్స్ అంటే మేము చాలా ఒక 50 నేచురల్ ప్రోడక్ట్స్ సింథసైజ్ చేసాం, అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఆ నేచురల్ ప్రోడక్ట్స్లో కొన్నిటిని మేము టువర్డ్స్ డ్రగ్ డిస్కవరీ, సో దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అది ఐ కెన్ టెల్ సాటిస్ఫాక్షన్ ఫర్ అస్. సో దాంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఆన్ లింక్డ్ అనమాట, ఆర్గానిక్ సింథసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఈ డ్రగ్ డిస్కవరీ అని చెప్పి మూడు లింక్ ఫీల్డ్ అనమాట, ఇంటర్ రిలేటెడ్ దిస్ వన్. మొదలయ్యేది ఎక్కడ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ యూజ్ చేసి సింథసైజ్ చేస్తాం మాలిక్యూల్స్ని, దాని తర్వాత మెడిసినల్ కెమిస్ట్రీ యూజ్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేస్తాం, దానికి డ్రగ్స్ ప్రాపర్టీస్ అవన్నీ ఇంప్రూవ్ చేస్తాం, దాంట్లో సైడ్ ఎఫెక్ట్ తక్కువ చేస్తాం. దాని తర్వాత ఈ డ్రగ్ డిస్కవరీకి పోతుంది అనమాట. డ్రగ్ డిస్కవరీ అంటే అగైన్ యూ హ్యావ్ టు డూ క్లినికల్ ట్రయల్స్, అవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఇంటర్లింక్డ్ బికాస్ స్టార్టింగ్ ఈజ్ అగైన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇలాంటి రీసెర్చెస్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయంటారు, అంటే అదర్ దాన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఒక సాధారణ పౌరుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడెక్కడ చేయొచ్చు అంటారు? ఆర్గానిక్ కెమిస్ట్రీ, యా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ లైక్ పర్టికులర్లీ ఫర్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద అన్ని చాలా యూనివర్సిటీలన్నీ, యూనివర్సిటీలు, ఐఐటీస్ అవన్నీ కోర్సులు ఇస్తుంటాయి మనకి. ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చేవరకు ఉస్మాన్ యూనివర్సిటీ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అది ఒకటి చాలా మందిని మనం ప్రొడ్యూస్ చేసాం ఇక్కడ, మంచి మంచి ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు కదా హైదరాబాద్లో, వాళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు. హైదరాబాద్ యూనివర్సిటీ ఒకటి, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్, సో జేఎన్టీయు, దేర్ ఆర్ మెనీ మెనీ అదర్ యూనివర్సిటీస్ ఆల్సో దేర్. సో ఐ థింక్ సో పరిశోధనలకు అందరం మనం అబ్రాడే వెళ్ళక్కర్లే, వేరే దేశాలకే వెళ్ళక్కర్లే, ఇక్కడ కూడా ఉండి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చేసుకోవచ్చు అంతే, అది పరిశోధన. ఇప్పుడు ఎంఎస్సీ వరకు మనం యూనివర్సిటీ చదవచ్చు, తర్వాత పరిశోధనలు కావాలంటే ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లైక్ సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మన ఐఐసిటీ ఉన్నది, అది పరిశోధన. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పరిశోధనకి అది ఐ కెన్ టెల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయడానికి. తీసుకునే మోతాదు తక్కువ ఉంటుందేమో కదా, చాలా తక్కువ మందిని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. దాని తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయంటారు అలాంటి వాళ్ళకి? అగైన్ ఇండస్ట్రీకి పోవచ్చు, ఇంకోటి అగైన్ యూ కెన్ బికమ్ లైక్ ఎ సైంటిస్ట్ లైక్ అస్, లైక్ మీ యూ కెన్ బికమ్ సైంటిస్ట్. అప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో చేరాలేమో కదా? లేదు, ప్రైవేట్ డైరెక్ట్ గా కూడా జాయిన్ కావచ్చు, ఇక్కడ సైంటిస్ట్ గా కూడా జాయిన్ కావచ్చు. అది ఒకటి. ఈ వేరే
ఐఐటీస్ ఐసర్స్ యాజ్ ఎ ప్రొఫెసర్ కూడా జాయిన్ కావచ్చు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ, ఈ ఫార్మాసిటికల్ కంపెనీ యూ కెన్ జాయిన్ కావచ్చు. నాట్ ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ ఫార్మా ఒక్కడానికే కాకుండా ఈ పాలిమర్స్ మెటీరియల్స్ చాలా సంబంధాలు ఉంటాయి అన్నమాట మిగతా సబ్జెక్ట్స్ లో కూడా. ప్రధానంగా ఇప్పుడు ఐఐసిటీలోని సైంటిస్టులు ఏ అంశాలపై దృష్టి పెడుతున్నారు? సో మెయిన్గా ఐఐసిటీలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ డెవలప్మెంట్ ఒకటి, అది ఆఫ్ జెనరిక్ డ్రగ్స్ అది ఒకటి, ఇంకోది కొత్త డ్రగ్స్ కనుక్కోవడానికి యాంటీవైరల్ మిషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాము అది ఒకటి, ఈ వేస్ట్ టు వెల్త్ అదొకటి, ఇంకా ఈ పాలిమర్స్ ఈవెన్ వాటర్ ప్యూరిఫికేషన్ యూజింగ్ మెంబ్రేన్స్. వేస్ట్ టు వెల్త్ అనేది దట్ ఈస్ రీసెంట్గా ఆల్సో బయోగ్యాస్ ప్లాంట్ ఆల్సో వీ స్టార్టెడ్ యాక్చువల్లీ వన్, దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇలాంటి రీసెర్చ్ నడుస్తున్నది అక్కడ. సో ఇంత రీసెర్చ్ చేసినప్పుడు చాలా డబ్బులతో కూడినటువంటి వ్యవహారం, అలాంటప్పుడు గవర్నమెంట్ ఎలా సహకరిస్తోంది అంటారు? అండ్ హౌ మచ్ రెస్పాన్స్ మీకు వస్తుంది? గవర్నమెంట్ అఫ్కోర్స్ ఈ మాకు మిషన్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది, లైక్ సిఎస్ఆర్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్ సపోర్ట్స్, అది ఒక మంచి సపోర్ట్. ప్రస్తుతానికి సపోర్ట్ మంచిగానే ఉంటుంది మాకు. అదే కాకుండా వేరే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మాకు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దోస్ డిపార్ట్మెంట్స్ ఆల్సో సపోర్టర్స్. సో మేము అక్కడ నుంచి ఫండింగ్స్ వస్తాయన్నమాట. ఎలా వేస్తారంటే దీన్ని సైంటిస్టులు రీసెర్చ్ ప్రపోజల్స్ రాయాలన్నమాట, ఏం దేని మీద పని చేయాలనుకుంటున్నారో ఆ జస్టిఫికేషన్ రాయాలి, దాని ప్రపోజల్ సబ్మిట్ చేస్తారు, చేస్తే అది ఎవాల్యుయేట్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ తోటి ఎవాల్యుయేట్ చేసి మనకు ఫండింగ్ అలోకేట్ చేస్తారన్నమాట. అలా చేస్తారు, ఫండింగ్ ఈజ్ గుడ్. ప్రస్తుతం హైదరాబాద్ ఒక ఫార్మా హబ్గా తయారైంది, దానికి కారణం ఏంటంటారు? దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆర్ఆర్ఎల్, ఇప్పుడు ఐఐసిటీని ఎదువరకు ఆర్ఆర్ఎల్ అంటుండేది, రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఆర్ఆర్ఎల్ ఐడిపిఎల్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్స్, అక్కడే స్టార్ట్ అయింది మొత్తం రీసెర్చ్ ఇక్కడ ఈ ఫార్మా ఈ జెనరిక్ డ్రగ్స్ ఇవన్నీ గురించి. అది కాకుండా మన ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి ప్లేస్లో మంచి గుడ్ టీచర్స్ అనమాట, మంచి ప్రొఫెసర్స్ ఉండుండేవాళ్ళు, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ టీచ్ చేసేవాళ్ళు, దాంతో స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఆ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు మంచిగా ట్రైన్ చేశారు. సో అందరికి దాన్ని ఇప్పుడు ఎలా పోతుందంటే ఒకసారి ట్రైన్ చేస్తుంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ విల్ ఫాలో అదర్ నెక్స్ట్ జనరేషన్స్. సో దట్స్ మొత్తం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. వాళ్ళే వచ్చి వాళ్ళు బయట ట్రైనింగ్ చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు స్టార్టెడ్ కంపెనీస్. నువ్వు చాలామంది మన హైదరాబాద్లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పర్టికులర్లీ దిస్ ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళంతా ఉస్మాన్ యూనివర్సిటీకి లింక్ చేసిన వాళ్ళు అనమాట. అది కాకుండా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చాలామంది మంచి ప్రొఫెసర్లు ఉన్నారు, ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా గారు అలాంటి వాళ్ళు చాలామంది మంచి పేరున్న ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెసర్లు అందరూ ఉన్నారనమాట ఇక్కడ. సో దాంతోపాటుగా ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఇక్కడ ఆటోమేటిక్గా. ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆసక్తి చూపించి అలా ఇంప్రూవ్ అయింది. తర్వాత అగైన్ లింక్, హైదరాబాద్ ఈజ్ వెల్ కనెక్టెడ్ టు అక్రాస్ ద గ్లోబ్, సో మెనీ పీపుల్ ఆర్ వెల్ కనెక్టెడ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ బికమింగ్ బూమ్. ఐఐసిటి లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో డైరెక్టర్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో వాట్ ఎవర్ ఎర్లియర్ డైరెక్టర్స్ స్టార్టెడ్ దట్ ప్రోగ్రామ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దే ఆర్ రియలీ గుడ్ షేప్, మంచి షేప్లో ఉన్నాయి అవన్నీ. అవన్నీ నేను కంటిన్యూ చేస్తున్నాను, ముందుకు తీసుకెళ్తాను. దాంతోపాటు నేను ఇప్పుడు సైంటిస్టులతో మాట్లాడుకుంటూ వాళ్ళతోటి కలిసి కొత్త ప్రోగ్రామ్స్ నేను ఎవాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ యాంటీవైరల్ మిషన్ ప్రోగ్రామ్, రీసెంట్లీ స్టార్టెడ్ డ్యూరింగ్ అవర్ ప్రీవియస్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ టైం. సో దట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ లైక్ దట్. వీ హ్యావ్ డిఫరెంట్ కొత్త కొత్త మిషన్లు కూడా ట్రై చేస్తున్నాం మేము. ఇవన్నీ మన మిగతా సిఎస్ఆర్ ల్యాబ్స్ తోటి కూడా కలిపి ఇప్పుడు పర్టికులర్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటాం మేము. ఐ మే బి గుడ్ ఇన్ వన్ సబ్జెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బట్ ఐఐసిటీ అనేది చాలా ఫీల్డ్స్లో ఉన్నాయి, డిఫరెంట్ ఫీల్డ్స్, పాలిమర్స్, మెటీరియల్స్, సో బయో ఇంజనీరింగ్, చాలా వాస్ట్ అనమాట. అందుకోసం అని చెప్పినట్టు మేము ఆ ఏరియాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని కొత్త మిషన్స్ డెవలప్ చేస్తాం అనమాట, కొత్త ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం, అది ప్రస్తుతం చేస్తున్నాం. భవిష్యత్తులో కరోనా వైరస్ లాంటి విపత్తులు వస్తే మన దేశం ఎంతవరకు ప్రిపేర్ అయి ఉందంటారు? అలాగే ఐఐసిటీ లాంటి మంచి సంస్థలు ఎలా తోడ్పడుతున్నాయి మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి, వీటిని రాకుండా అరికట్టడానికి? ఓ డెఫినెట్గా మనం వీఆర్ మచ్ చాలా ప్రిపేర్ అయి ఉన్నాం. ఇప్పుడు మనం కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఎంత కలిసి మంచిగా అందరూ పనిచేశారు, మిగతా డిఫరెంట్ డిఫరెంట్ ల్యాబ్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్,
అందరు కలిసి, సైంటిస్టులు పర్టికులర్లీ అందరు కలిసి చాలా పర్టికులర్ రీపర్పసింగ్ డ్రగ్స్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ శానిటైజర్ డెవలప్మెంట్, మాస్క్ డెవలప్మెంట్, ఎన్ని చాలా వరకు మనం కనుక్కున్నాం. యాక్చువల్లీ కనుక్కున్నాం అంటే ఇప్పుడు అప్పుడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ట్ చేసాం అప్పుడు. దానికోసం ఇప్పుడు అందరికి ఎక్స్పర్టైజ్ కూడా డెవలప్ అయింది, ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది. సో ఐ థింక్ వీఆర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్. ఐ కెన్ టెల్ దట్ మొత్తం మంచిగా ప్రిపేర్ అయి ఉన్నాం మనం. ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కొనే ఆ పరిస్థితులు మనం ఉన్నాయి. ఇప్పుడు ఐఐసిటీ, కమింగ్ బ్యాక్ టు ఐఐసిటీ, నాట్ ఓన్లీ ఐఐసిటీ, ఆల్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో కలిసి పనిచేశాయి మనకు. ఆల్రెడీ మనం ప్రూవ్డ్ అనమాట, మనం ప్రూవ్ చేసాం ఆల్రెడీ మనం ఎలా ఎదుర్కోవచ్చు ఇటువంటి పరిస్థితులను. ఈ కొత్త మందులు కనుక్కోవడం కానీ, మాస్కులు కానీ, ప్రొటెక్టివ్ గేర్ కానీ, ఆల్ దోస్ థింగ్ మనం అన్ని చేశాం. ఐ థింక్ మనకి ఇప్పుడు అవేర్నెస్ అవన్నీ పెరిగాయి మనకి. సైన్స్ ఇస్ యూజ్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ అని అంటూ ఉంటారు. సో డిస్ట్రక్షన్కి ఎంత యూజ్ అవుతుందో దానికి మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా తోడవుతూ ఉంటుంది ఆ డిస్ట్రక్షన్ని ఆదుకోవడానికి. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల ఎలాంటి పాజిటివ్ సైంటిస్ట్ని, పాజిటివ్ నోట్ని మనం తీసుకురావచ్చు ఒక ఎన్వైరన్మెంట్లో, ఒక కమ్యూనిటీలో అంటారు. ఇన్స్టిట్యూట్స్ లైక్ అస్ వీ ఓన్లీ లుక్ ఫర్ కన్స్ట్రక్షన్ ఓన్లీ. ఐ డోంట్ థింక్ వీ డోంట్ లుక్ ఎట్ అదర్ సైడ్. యాక్చువల్లీ వాట్ ఎవర్ వీ డూ కెమిస్ట్రీ ఇన్ అవర్ ల్యాబ్, దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. సో ఇట్ కెన్ బి డిఫరెంట్ డైరెక్షన్స్, డిఫరెంట్ సొల్యూషన్స్ మే ప్రొవైడ్, బట్ ఆల్ ఆర్ వాట్ ఎవర్ రీసెర్చ్ వీ డూ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్. Correct. That's what I can tell. మీ తల్లిదండ్రుల పేర్లు అండ్ అలాగే మీ కుటుంబం, మీ అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెళ్ళ గురించి. పేరెంట్స్ అంటే మా ఫాదర్ లేరు, సో దుంబాల నరసింహారెడ్డి గారు అని చెప్పి ఆ శోభనాద్రిపురంలో ఉండేవారు. మా అమ్మగారు వచ్చి వినోద, సో షీ మీన్ లైక్ ఇప్పుడు మాతోటే ఉంటుందా. సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు లేరు. సో ఓన్లీ మీ, మై వైఫ్ అండ్ మై మదర్ లివింగ్, మీన్ విత్ త్రీ ఆఫ్ అవర్స్ లివింగ్ టుగెదర్. అండ్ అబ్బాయి యశ్వంత్ రెడ్డి వచ్చి కెనడాలో ఉన్నాడు అనమాట, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు ఇప్పుడు. సో చాలా మంది ఇప్పుడు యువతరం వాళ్ళు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు, రీసెర్చ్లో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలా ప్రోత్సహిద్దాం అనుకుంటున్నారు, మీరు చెప్పే ఒక మంచి మాట? కష్టపడి పనిచేయాలి, అది ఒకటే నేను ఆల్వేస్ అందరికి చెప్తాను. నేను ఇప్పుడు సిన్సియారిటీ అండ్ కష్టపడడం, ఇవి రెండు ఉంటే మీ యూ కెన్ రీచ్ ఎనీ స్టేజ్. సో అది ఐ థింక్ దట్ ఈస్ అ మంత్ర ఫర్ సక్సెస్. సో ఐ ఆల్వేస్ టెల్ మై స్టూడెంట్స్, ఐ విల్ టెల్ నో పెయిన్ నో గెయిన్ ఇన్ లైఫ్. సో ఇఫ్ యూ స్ట్రగుల్ అండ్ విత్ సిన్సియారిటీ, ఐమ్ షూర్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ వన్ డే. సో దట్స్ వాట్ వి డూ. మీలాంటి శాస్త్రవేత్తలకి పరిశోధన వల్ల చాలా ఒత్తిడి ఉంటుంది, మరి ఆ ఒత్తిడిని అధిగమించడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు, దాన్ని ఎలా అధిగమిస్తారు? అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము అంత బిజీగానే ఉంటాం రీసెర్చ్లో. ఇటువంటి ఒత్తిడిలకు వచ్చినప్పుడు నాకు ఇంకొక హాబీ ఏమిటంటే ప్లేయింగ్, ఐ ప్లే బ్యాడ్మింటన్, టెన్నిస్, ఐ ప్లే రెగ్యులర్లీ దట్ వన్. సో ఎప్పుడన్నా నాకు టైం దొరికితే అది యూజ్ చేస్తాను దాన్ని ఆడుకోవడానికి. అదిగాక ఫ్రెండ్స్ సర్కిల్ ఆల్సో ఐ హ్యావ్ గుడ్ నెట్వర్క్ ఆఫ్ ఫ్రెండ్స్, మై నా బాల్య స్నేహితులు, కొలీగ్స్ వీళ్ళందరితో నేను ఐ స్పెండ్ టైం విత్ దెమ్. అఫ్కోర్స్ ఇంట్లో వైఫ్, కిడ్స్, సో దీస్ ఆర్ ఫ్యామిలీ. చూస్తుంటాం కదా సినిమా. సో మీకు స్పోర్ట్ ఒక మంచి డిస్ట్రెస్సర్ అంటారు? యా స్పోర్ట్స్ ఐ ప్లే దట్ ఈస్ అఫ్కోర్స్ దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఐ థింక్ స్పోర్ట్స్ ఈజ్ వన్ ఈజ్ అఫ్కోర్స్ పీపుల్ టెల్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, చేయవచ్చు అది చేయాలి, బట్ స్పోర్ట్స్ పోతే ఇంట్రెస్ట్ అండ్ ఆటోమేటికలీ నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడికి పోవడానికి. ఈ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఆడుకోవడానికి ఐ ఆటోమేటికలీ విల్ గో దేర్. మీరు ఇక్కడ ఐఐసిటీకి డైరెక్టర్గా ఉన్నారు, అలాగే సిఎస్ఐఆర్ కూడా డైరెక్టర్గా ఉన్నారు అక్కడ జమ్మూలో, మరి రెండింటికి సమన్వయం ఎలా కుదురుస్తుంది, ఎలా చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అది కొంచెం కష్టమే, ఇంకా రెండు డిఫరెంట్ లొకేషన్, వన్ ఈజ్ హైదరాబాద్, వన్ ఈజ్ ఇన్ జమ్మూ, ఈవెన్ దెర్ ఇస్ నో డైరెక్ట్ ఫ్లైట్ ఆల్సో. కొంచెం కష్టమే, బట్ అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు టైం స్పెండ్ చేస్తుంటాను. కొంచెం ట్రావెలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదిగాక మాకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది సిఎస్ఆర్ ల్యాబ్స్లో, ఈ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఉంటారు అండ్ వాళ్ళతో వాళ్ళు ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దే టేక్ కేర్ ఆఫ్ అనమాట. సో దానివల్ల మనకు స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒత్తిడి తక్కువగానే ఉంటుంది ఇటువంటిది. అది కాకుండా ఆన్లైన్ బికాస్ థ్యాంక్స్ టు కోవిడ్ ఎరా, సో ఆన్లైన్ సిస్టమ్ ఆల్సో బికేమ్ నౌ మోర్ పాపులర్. సో వీ యూజ్ ఆన్లైన్ వేర్ ఎవర్ మీటింగ్స్, ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే ఆన్లైన్లో మీటింగ్ చేస్తాం, ఆన్లైన్ అప్రూవల్స్ తీసుకుంటాం. దీనివల్ల కొంచెం కంట్రోల్గానే ఉంటుంది.
కోర్స్ కొంచెం కష్టమే అండి, బట్ అయితే మేనేజ్ చేయవచ్చు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ధన్యవాదాలండి, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రామ్కు చాలా పాపులర్ అని తెలుసు నాకు. ఈ ప్రోగ్రామ్ పిలిచినందుకు మీకు, ఈటీవీ సంస్థకి ధన్యవాదాలు.